हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल डीएनबी टॉक्स। ई रोज़ वीडियो लो अंदर की इष्टमैन एग नूडिल्स रेस्टारेंट स्टाइल ए विधंगा चेयालो चूपिस्तुन्नानु। चूसेयंडी फ्रेंड्स, ई नूडिल्स चाला टेस्टीगा उंटायंडी। बयटिकि वेल्ली रेस्टारेंट लो तिनी कन्ना इंट्लो तयारु चेसुकुनि तिंटे हेल्थ कि चाला मंचिदी। सेम अदे टेस्ट लो मीकु चेसि चूपिस्तुन्नानु, मीरु ट्रई चेयंडी फ्रेंड्स। एवरైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాబేజ్, సన్నగా తరిగిన క్యాప్సికం, సన్నగా తరిగిన బీన్స్, సోయా సాస్, నూడిల్స్ మసాలా, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, తగినంత సాల్ట్, ఎగ్, పెప్పర్ పౌడర్, ఆయిల్। స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను। 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వాటర్ని మరగనివ్వాలి। ఇలా మరిగిన వాటర్ లో నేను నూడిల్స్ చేసుకుంటున్నాను। వీటిని 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం। ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవి సాఫ్ట్ గా అవుతాయి। ఇలా ఉడికిన వాటిని వడపోసుకోవాలి। నేను చూపిస్తున్న విధంగా వడపోసుకోండి। ఈ నూడిల్స్ మీద ఒక గ్లాస్ చన్నీళ్లు పోసుకుందాం। ఇలా చన్నీళ్లు పోసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి। చూసారు కదండి, నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో। వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకుందాం। బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన బీన్స్ వేసుకున్నాను। బీన్స్ ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి। దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికం వేసుకుంటున్నాను, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ వేసుకుంటున్నాను। వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము। ఇలా ఫ్రై అయిన దాంట్లో సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకుంటున్నాను। వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుందామండి। నూడిల్స్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎడల్పాంటి బాండీ పెట్టుకోవాలండి, అప్పుడే నూడిల్స్ బాగా ఫ్రై అవుతాయి। ఈ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి। ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని ఆమ్లెట్ లా చేసుకోవాలి। ఈ మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలా ఆమ్లెట్ ని చేసుకోవాలి। వేసుకున్న ఆమ్లెట్ ని కొంచెం ఫ్రై అవనిచ్చి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి। నేను చూపిస్తున్న విధంగా ఇలా గరిటతో చిన్న చిన్న ముక్కలను చేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కలు అయిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది। ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను। ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఏంచి పెట్టుకున్న వెజిటేబుల్స్ ని తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న దాంట్లో నేను నూడిల్స్ వేసుకుంటున్నాను। నూడిల్స్ ని విడివిడిగా తీసుకుంటూ వేసుకుంటున్నాను, ఎక్కడన్నా ఉండలు ఉన్నాయో మనం చూసుకుంటూ విడివిడిగా వేసుకుంటున్నాను। నూడిల్స్ వేసుకున్న తర్వాత నేను నూడిల్స్ మసాలా వేసుకుంటున్నానండి। నూడిల్స్ మసాలా ఒక చోట వేయకుండా మొత్తం నూడిల్స్ అంతా పట్టేలాగా చల్లుకుంటున్నాను। చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి। అలాగే 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను। మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత నూడిల్స్ ని బాగా కలుపుకోవాలి। మసాలా పౌడర్ అంతా నూడిల్స్ పట్టేలాగా మొత్తం అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకుందాము। చూస్తున్నారు కదా, నూడిల్స్ ఎంత బాగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో।
నూడిల్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. నూడిల్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. ఇలా సోయా సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సోయా సాస్ అంతా బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను. ఇలా వెనిగర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నూడిల్స్ మీరు ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, అదే టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేవు, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి ఎగ్ నూడిల్స్ ఎంత బాగా వచ్చిందో. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.